వచ్చిన చంద్రబాబును నేరుగా తీసుకెళ్లి జైల్లో పెట్టాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా తగరపు వలసలో వేలాది మంది అభిమానుల సాక్షిగా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు వైఎస్ జగన్. ప్రజలను గాలికి వదిలేసి మోసం చేస్తూ ఇదే చంద్రబాబు నాయుడు 2 రూపాయలు కిలో బియ్యాన్ని గాలికి వదిలేసి 5 రూపాయలు పావులా చేసిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ఒకటి మాట్లాడతారు. ఓట్లు సీట్లు దాయిపోయిన తర్వాత, ప్రజలతో పనైపోయిన తర్వాత ప్రజలను నంటే నట్టేయడం ముంచే మనస్తత్వం ఇదే చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమీ కాదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే, ఆ రోజు ఆ మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏమీ లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎన్నికల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం తన ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నాడు. ఎంత దారుణంగా ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు అనంటే, నిజంగా ఇటువంటి హామీలు, నెరవేర్చలేని హామీలు ఎవరైనా రాజకీయ నాయకుడు ఇస్తే ఇటువంటి దొంగ హామీలు ఇచ్చినందుకు నేరుగా తీసుకొని పోయి జైల్లో పెట్టాలి ఇదే చంద్రబాబు నాయుడు గారిని. అటువంటి దొంగ హామీలు ఇస్తున్నాడు ఈ మధ్య కాలంలో. విలువలతో కూడిన గ్రామీణ వ్యవస్థను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. గ్రామీణ ప్రాంతాలు ఆరోగ్యంగా ఉండటానికి బెల్ట్ షాపులు మూసివేయిస్తానన్నారు. యువత చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అక్క చెల్లెమ్మల ముఖాల్లో సంతోషం చూడటానికి బెల్ట్ షాపులు కనపడకుండా చేస్తానని నినదించారు వైఎస్ జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా తగరపు వలస వచ్చిన వైఎస్ జగన్ వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇది మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మల కోసం చెప్తున్నాను, ఆ చదువుకుంటున్న పిల్లల కోసం చెప్తున్నాను. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చదువుకుంటున్న పిల్లల పక్కనే ఒక మందు షాపు కనిపిస్తుంది. ఆ బెల్ట్ షాపు, ఆ మందు షాపు కనిపిస్తుంది. చెల్లెలు ఆ పక్కనే కనిపిస్తున్న ఆ బెల్ట్ షాపుకు పోయి తాగే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఆ అక్క చెల్లెమ్మలు కొట్టుమిట్టాడుతున్నారు. చాలామంది అక్క చెల్లెమ్మలు బాధపడుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో ఉన్న పిల్లలు నేరుగా గ్రామంలోనే, అక్కడే మందు షాపు ఉంది కాబట్టి నేరుగా అక్కడికే వెళ్ళి మందు తాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చదువులు పోతున్నాయి, పిల్లల జీవితాలు తారుమారవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న అక్క చెల్లెమ్మలకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. ఇవాళ నేను చెప్తున్నాను, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మలకు ఏ గ్రామంలోనూ కూడా బెల్ట్ షాప్ లేకుండా చేస్తాను అని చెప్పి కూడా ఇవాళ అక్క చెల్లెమ్మలకు హామీ ఇచ్చి చెప్తున్నాను. ఇవాళ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు చెప్తున్నాను, ఆ గ్రామానికి చెందిన, మీ గ్రామానికి చెందిన 10 మంది ఆడ పోలీసులను తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాను అని కూడా గట్టిగా చెప్తున్నా. ఇవాళ తాగాలి అనంటే ఎవరైనా మొత్తం నియోజకవర్గం వర్గానికి అంతా కలిపి ఒకే ఒక షాప్ ఉంటుంది. ఆ షాపులో వెళ్ళి కూడా తాగాలి అనంటే ముట్టుకుంటే రేటు షాక్ కొట్టే విధంగా రేట్లు ఉంటాయి అని చెప్పి కూడా చెప్తున్నా. తాగాలి అనుకుంటేవాడు ఎవడోనో శ్రీమంతుడు 3-స్టార్ హోటల్కో 5-స్టార్ హోటల్కో పోయి తాగితే ఆరోగ్యం చెడిపోతే వాళ్ళ వైద్యం వాళ్ళు చూసుకోగలరు. కానీ చదువుకుంటున్న పేద విద్యార్థిని, చదువుకుంటున్న పేద పిల్లాడిని చెడగొట్టే కార్యక్రమాన్ని మాత్రం పూర్తిగా స్వస్తి పలుకుతావు అని చెప్పి కూడా ఇవాళ హామీ చెప్తున్నా. ఇది చాలా అవసరం కూడా. కారణం ఏమిటి అనంటే, ఇవాళ మనము నాయకులుగా ఉన్నాం. నాయకులుగా ఉన్నప్పుడు దశ దిశ చూపించాలి. ఇలా దశ దిశ చూపించే పరిస్థితిలో ఉన్న మనం డబ్బుల కోసం అవసరం ఉంది కదా అని చెప్పి పిల్లల జీవితాలతో చెలగాటలు ఆడడం రాజకీయాలు కావు. ఈ వ్యవస్థలోకి మార్పు నేను తీసుకొని వస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ఇవాళ ఒక మంచి అన్నయ్యలా తోడుంటానని చెప్పి కూడా చెప్తున్నా. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం వెతుకుతున్న యువతకు ధీమా ఇస్తానన్నారు వైఎస్ జగన్. 4.5 ఏళ్లుగా ఎంత కష్టపడుతున్నానో, చదువు అయినా ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడానికి అంతే కష్టపడతానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా తగరపు వలసలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఇటువంటి అన్యాయమైన విభజన బహుశా నా జీవితంలో నేను ఏది చూడలేదు. ఇటువంటి పరిస్థితి నుంచి మనం పైకి లేయాలి. చదువుకున్న ప్రతి పిల్లాడికి ఉద్యోగం చూపించాలి. ఉద్యోగం కోసం ఆ పిల్లాడు ఆరాటపడుతున్న పరిస్థితిలో ఆ పిల్లానికి తోడుగా నిలబడాలి. చదువుకుంటున్న ఆ పిల్లాడికి భరోసా ఇవ్వాలి. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం వెతుకుతున్న ఆ పిల్లాడికి ధీమా ఇవ్వాలి. ఆ కార్యక్రమం నేను ఒకటైతే చెప్తున్నాను,
చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను పెద్ద పెద్ద హామీలు ఇవ్వను, 3 కోట్ల 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్పను. కానీ ఒక్కటైతే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను 25 ఏళ్ళు చిన్నోడిని, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ దేశాలు కూడా తిరిగిన వాడిని. ఇవాళ నేను ఆ చదువుకున్న ప్రతి పిల్లాడికి ఒక్కటి హామీ ఇస్తున్నా. గత 4.5 సంవత్సరాలుగా నన్ను చూశారు, ఇల్లనక నా ఇల్లనక ఎండనక వాడనక రాత్రనక పగులనక నన్ను కష్టపడ్డ మీరంతా కూడా చూశారు. ఇవాళ నేను చెప్తున్నాను, ఆ ప్రతి పేద పిల్లాడికి భరోసా ఇచ్చి చెప్తున్నాను, అదే కష్టాన్ని మీకు ఉద్యోగాలు ఇప్పుడల్లో కూడా అదే కష్టాన్ని నేను చూపిస్తాను అని చెప్పి కూడా ఇవాళ చదువుకున్న ప్రతి పిల్లాడికి హామీ ఇచ్చి చెప్తున్నా. కారణం ఏదేదో చెప్పి ఏదేదో మాట్లాడడం కాదు, పనులు చేసి చూపించాలి. జరగబోయే 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తాం. అంతేకాదు మరో 10 సంవత్సరాలలో హైదరాబాదు మించిన సింగపూర్ నాయుడు లాంటి సిటీలు కూడా కడతామని చెప్పి కూడా చెప్తున్నాను నేను. హైదరాబాద్ ను కోల్పోవడం వలన సీమంధ్రలో ఆరోగ్య రంగంపై ఆ ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు వైఎస్ జగన్. ఆ లోటును పూడ్చడానికి సీమంధ్రలోని ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా తగరపు వలస వచ్చిన వైఎస్ జగన్ నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు. మరోవైపున హైదరాబాద్ నగరాన్ని తీసేయడం కారణం ఇవాళ ఏ గుండె జబ్బు వచ్చినా కూడా, కారణం ఇవాళ ఏ న్యూరో సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా, ఏ పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చినా కూడా నేరుగా హైదరాబాద్కు పోవాల్సిన పరిస్థితి, అటువంటిది ఇవాళ హైదరాబాద్కు పోయే పరిస్థితిలో మనం లేని పరిస్థితిలోకి ఇవాళ మనల్ని తీసుకెళ్లారు. ఇవాళ ఏ హాస్పిటల్లోకి ఇక్కడికి వెళ్ళినా కూడా అక్కడ డాక్టర్లు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని నేను మారుస్తాను, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాను. కట్టడమే కాకుండా హైదరాబాద్ మించిన మహానగరాన్ని నిర్మిద్దాం. నిర్మించి అక్కడ మరో 20 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం. కట్టి ఆ 20 ప్రతి జిల్లాలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అన్ని కలిపి ఒక యూనివర్సిటీగా తీసుకొద్దాం. తీసుకొని వచ్చి రొటేషన్ పద్ధతిలో ప్రతి డాక్టర్ కూడా ప్రతి జిల్లాలో కూడా ఎవరికి అవసరమైనా కూడా అందుబాటులో ఉండేలా పరిస్థితి తీసుకొని వద్దాము అని చెప్పి కూడా చెప్పబోతున్నాను ఇవాళ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఓ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి పక్క ఇల్లు ఉండేలా చర్యలు చేపడతానన్నారు. 10 లక్షల ఇళ్లు తక్కువ కాకుండా నిర్మిస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా తగరపు వలస వచ్చిన వైఎస్ జగన్ ప్రతి పేదవాడికి అండగా ఉంటానని నినదించారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి హామీ ఇచ్చి కూడా చెప్తున్నా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల సువర్ణ యుగంలో దేశం మొత్తం మీద 47 లక్షల ఇల్లులు కడితే ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షలు 5 సంవత్సరాల్లో కట్టి చేసి చూపించాడు. ఇవాళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అస్తవ్యస్త పరిపాలన సాగుతూ ఉంది. ఇల్లు అడిగినా కూడా పట్టించుకునే పరిస్థితిలో ఏ ఒక్కరూ లేరు. ఇవాళ ఇల్లు లేని ఆ ప్రతి పేదవాడికి నేను హామీ ఇచ్చి చెప్తున్నాను, ఇవాళ 2014 2019కి వచ్చేసరికి 50 లక్షల ఇళ్లు కట్టి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాను అని చెప్తున్నా. ఆ 50 లక్షల ఇళ్లతో గ్రామాలకు వెళ్ళి ఇలా నిల్చుని ఈ గ్రామంలో ఇల్లు లేని వాడు ఎవడైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేని పరిస్థితిలోకి తీసుకొని పోతాను ఈ రాష్ట్రాన్ని నేను కూడా ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నా. గ్రామీణుల బాధలు కష్టాలు తీర్చడానికి వైఎస్ జగన్ నడుం బిగించారు. పాలనను పల్లెల్లోకి తీసుకెళ్లడానికి ప్రణాళికలు రచించారు. ఆ ప్రణాళికలు గ్రామ స్వరాజ్యాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఇన్నాళ్లు కాగితాలకే పరిమితమైన గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా ఉన్నాయి విశాఖ జిల్లా తగరపు వలసలో వైఎస్ జగన్ మాట్లాడిన మాటలు. 5వ సంతకం పెట్టబోతున్నా. ఆ 5వ సంతకం ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ వార్డు తిరిగినా కూడా మున్సిపాలిటీలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామస్తులు ఆ వార్డులో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి చాలామంది అన్నా మాకు పెన్షన్ రావడం లేదన్నా, అన్నా మాకు రేషన్ కార్డు రావడం లేదన్నా, అన్నా మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నా, అన్నా మాకు ఇల్లు లేదన్నా అన్న మాటలు ఇవాళ వినిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక్క హామీ ఇస్తున్నా నేను ఆ ప్రతి పేదవాడికి, ఈ ఏ కార్డు కోసము కూడా వాళ్ళు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. నేను ఇవాళ చెప్తున్నాను ప్రతి పేదవాడికి కూడా మీ వార్డులోనే ఒక ఆఫీస్ తెరుస్తాను, మీ గ్రామంలోనే ఒక ఆఫీస్ తెరుస్తాను, అక్కడే ఒక కంప్యూటర్ పెడతాను, అక్కడే ఒక రెటీనా మిషన్ పెడతాను,
అక్కడే ఒక ప్రింటర్ పెడతాను, అక్కడే ఒక లామినేషన్ మిషన్ పెడతాను. పెట్టి 24 గంటల్లో అడిగిన వారికి కార్డు ఏదైనా కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకొని వస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. ఇది 5వ సంతకం.